పోయినసారి మీకు గుర్తుండే ఉంటుంది మేము అధికారంలోకి వచ్చే ముందు 100కి 150 వాళ్ళు మేము అధికారంలోకి వస్తామని డప్పాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు అది ఓడిపోతారని తెలిసినా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు ఇవాళ కూడా మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ చిత్తుగా ఓడిపోతుందని తెలిసిన తర్వాత తెలిసినటువంటి వ్యక్తిగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏదేదేదో మాట్లాడేస్తున్నారు అర్థం కాకోకుండా మాట్లాడేస్తున్నారు తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు పాపం 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఒక చోట కాదు 2 చోట్ల పోటీ చేసి ఏదో ఒక విధంగా అసెంబ్లీలోకి రావాలనుకుంటే 2 చోట్ల ఓడించారు ఇది వీరి ట్రాక్ రికార్డ్ ఇంకా తర్వాత ఏంటి రేపు జరగబోయే ఎన్నికల్లో సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే వారు చిత్తుగా ఓడిపోతే ఏమిటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రిటైర్మెంట్ తప్ప మరొక మార్గమే లేదని తెలిసిన తర్వాత ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలన చేశారు 44 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ఉంది ఇప్పుడు ఆయనకి హఠాత్తుగా సమసమాజం గుర్తొచ్చింది అంబేద్కరిజం గుర్తొచ్చింది అధికారంలో ఉన్నప్పుడు సమసమాజం గుర్తురాలా అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గుర్తురాలా అధికారంలో ఉన్నప్పుడు ఆలయ కమిటీల్లోనూ మార్కెట్ యార్డుల్లోనూ కార్పొరేషన్లోనూ వివిధ కమిటీల్లోనూ 50% రిజర్వేషన్లు పాటించాలనేటువంటి జ్ఞానమే లేదు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయేటప్పటికి అంబేద్కర్ గారు గుర్తొచ్చాడు నవ సమాజం గుర్తొచ్చింది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు సుజనా చౌదరి రాయపాటి సాంబశివరావు కావూరి సాంబశివరావు రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు వీళ్ళు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే గుర్తుంటారు అధికారం పోయేటప్పటికి అంబేద్కర్ గారి ఆశయాలు గుర్తొచ్చాయి సమాజం గుర్తొచ్చింది ఇవన్నీ గుర్తొచ్చాయి అంతేకాదు అధికారంలో ఉంటే ఒక గొప్ప సూత్రాన్ని చెప్పాడు ఆయన మనస్తత్వాన్ని ఆ ఒక్క మాటతోనే ఆయన కులాల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన కులాల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించమని ప్రజలను కోరుతున్నా ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే వాట్ ఈస్ హిజ్ మైండ్ ఆయన ఉద్దేశం ఏమిటి ఆయన మనస్తత్వం ఏమిటి ఆయన అహంకారం ఏమిటి అది ఒక్కటి చాలు అన్నమంతా పట్టుకు చూడాలా ఒక మెతుకు పట్టుకుంటే చాలదు ఆ మాటను బట్టి అర్థం కావడం లేదు నీకు కులాల పట్ల ఏ విధమైన భావన ఉన్నదో అగ్రకుల అహంకారంతో నువ్వు పరిపాలన చేసినటువంటి పెద్ద మనిషివి ఇవాళ కులాల గురించి మాట్లాడేటటువంటి విషయాలు అంబేద్కర్ గురించి మాట్లాడే విషయాలు ఇవాళ నువ్వు బయటకు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడికి నేను మాట్లాడుతూ ఒక పెద్ద మాట మాట్లాడాడు నేనెప్పుడూ కులాలను చూడలేదు సేవకుడుగానే పనిచేశాను నా మీద కులముద్ర వేస్తే రాష్ట్రంలో నా మీద కులముద్ర వేస్తే తప్పు రాష్ట్రం అన్ని కులాలు నావే వారే వా చంద్రబాబు నాయుడు గారు మాటలు ఇవి మాట్లాడుతున్నారా కులాల గురించి కుల సేవకుడిగా కులాలు చూడకోకుండా ప్రజాసేవకుడిగా నేను పరిపాలన చేశాననేటువంటి మాట మాట్లాడేటప్పుడు నీ అంతరాత్మ ఘోషించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా అదేమంటే కులం పేరు చెబితే చెప్పు తీసుకుని అన్నాడు కొట్టారుగా నిన్ను చెప్పు తీసుకొని కొట్టారు 23కు పరిమితం చేశారు మళ్ళా రేపో ఎల్లుండో జరిగేటటువంటి ఎన్నికల్లో చెప్పుకు పేలరాశి కూడా కొడతారు ఈ కులాహంకారంతో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా పుట్టగతులు రాజకీయంగా లేకోకుండా చెప్పుతో కొట్టేటటువంటి రోజులు ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా అంతేకాదు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అప్పుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడని నువ్వు చేసావు కదా అప్పులు నువ్వు చేస్తే ఎవరు తిన్నాను అవినీతి తింది నీ దగ్గర ఉన్న రామోజీరావు తిన్నాడు నీ దగ్గర ఉన్న సుజనా చౌదరి తిన్నాడు नी దగ్గర ఉన్న రాధాకృష్ణ తిన్నాడు, నీ దగ్గర ఉన్న బిఆర్ నాయుడు తిన్నాడు. ఈ నాలుగురు ఐదుగురు కుటుంబాలు మేసేశారు అప్పు చేస్తే అవినీతితో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. ఎవరు తింటున్నారు? 1,50,00,000 మంది కుటుంబాలు ఇవాళ అభివృద్ధి పదంలోకి నడుస్తున్నాయి ఆ అప్పు చేయటం వల్ల అనేది మనం చేస్తున్నా. ఇలాంటి విషయాల గురించి మాత్రం నువ్వు మాట్లాడవు, కానీ నీ గురించి మాత్రం నువ్వు మాట్లాడి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అంతేకాదు పోలవరం గురించి కూడా మాట్లాడారు నిన్న. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం మనం చేస్తున్నా. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పా, ఎందుకంటే నేను ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నాను కాబట్టి మరింత అవగాహన కల్పించుకున్నటువంటి వ్యక్తిని నేను. 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని పదే పదే అడుగుతున్నా, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకోకుండా పారిపోతున్నారే చంద్రబాబు నాయుడు గారు. అనుభవజ్ఞులు మీరు. 44 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి జీవితం, చాలా గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తివి. పోలవరం విషయంలో 3 ప్రశ్నలు నేను అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకోకుండా పారిపోయేటటువంటి పిరికి బంధువు నువ్వని మనం చేస్తున్నాం. ఏమిటా ప్రశ్నలు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదైతే నువ్వెందుకు తీసుకున్నావు? ఇది తప్ప రైటా? ఎందుకు తీసుకున్నావు అంటే ఆ రోజున ఒక వంక చెప్పావు, కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆలస్యం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే త్వరగా అవుతుంది అని చెప్పావు. ఎస్, నిజమే అనుకుందాం కాసేపు. నువ్వు తీసుకొని 2018కి పూర్తి చేస్తానని చెప్పినటువంటి నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? చెప్పు దీనికి సమాధానం. నెంబర్ 1, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు? ఎందుకు నువ్వు 2018కి పూర్తి చేస్తానని చెప్పి పూర్తి చేయలేకపోయావు? ఈ 2 ప్రశ్నలు. 3వ ప్రశ్న ఎంత తప్పిదవండి ఇది. పదే 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 చెప్తున్నా నేను. డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు, కాఫర్ డ్యాములు నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాళ్ళు వేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేపడతారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు చేశారో ఏమిటో సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా ఎందుకు చేశారు? ఈ 3టికి సమాధానం చెప్పనే చెప్పరు. రోజు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో ఈనాడు ఆయన రాస్తుంటాడు రామోజీరావు గారు. ఆయన కడుపు మంట వేరు, వాళ్ళ బంధువుకి నవయగా కన్స్ట్రక్షన్ వారికి కాంట్రాక్టు ఇవ్వకోకుండా తీసేసుకుని మెగా వాళ్ళకి ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చాం మెగా వాళ్ళకి? ఈ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? రివర్స్ టెండరింగ్ ద్వారా ఇచ్చింది. 800 కోట్ల రూపాయలు 12.6% లాభం చేస్తూ ఇచ్చింది. దానికి మాత్రం మీరు కాంట్రాక్టును మార్చేశారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు. బంధు ప్రీతి, కాజేద్దామని కోట్లు కాజేద్దామని, లక్షల కోట్లు కాజేద్దామని రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం వేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ట్రాన్స్ట్రాయిన్ తీసి ఎందుకు ఇచ్చారా నవయోగాకి? దానికి సమాధానం చెప్పరు. మేము కాంట్రాక్టులు మార్చామంటారు, వాళ్ళు మారిస్తే మాత్రం కరెక్ట్ అనమాట. వాళ్ళేమో నామినేషన్ మీద మార్చారు, మేమేమో టెండర్ ప్రకారం మార్చాము. ఏది చట్టబద్ధది? ఇది చెప్పబోయే రామోజీరావు గారు అంటే అది చెప్పడు. మా వియ్యంకుడికి ఇవ్వలేదు, అందువల్ల ఈ పోలవరం నాశనం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు పోలవరం సర్వనాశనం అయిపోయింది అని. పోలవరం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కోనసీమలో దొరికే కొబ్బరికాయలని కొడుతున్నారు నాశనం అయిపోవాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చెడ్డ పేరు రావాలని. పోలవరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. బాగు చేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ పనిచేస్తున్నామని మనం చేస్తున్నాం. దీనికి మాత్రం సమాధానం చెప్పుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ రామోజీరావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం అనేటువంటి మాటలు మాట్లాడి వారు చేసిన పాపాన్ని మా మీద రుద్దాలనేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని కూడా మనం చేస్తున్నాను. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఎంపీ మాధవ్ వ్యవహారం. ఎంపీ మాధవ్ గారి వ్యవహారాన్ని పట్టుకుని లాగుతూ ఉన్నారు. ఎంపీ మాధవ్ గారి ఒక అసభ్యకరమైనటువంటి ఒక మార్ఫింగ్ వీడియోని పట్టుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి దాలని రాజకీయం అంతా దాని చుట్టూ తిప్పుతా ఉన్నారు. నాకు అర్థం కాని ఇంకేం సమస్య లేవా ఈ రాష్ట్రంలో? ఈ దేశంలో ఇంకేం సమస్య లేవా? చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నాడు, మాలోది చూశారా ఎంత ఘోరం, ఏది నాకు అర్థం కాల. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని సమస్యల మీద మాట్లాడవచ్చును, అవన్నీ వదిలేసి దాని చుట్టూనే తిప్పుతా ఉన్నారు. కారణం ఏంటంటే అసమర్థుడికి కోపం ఎక్కువ, ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారం చేయాలని, మార్ఫింగ్లు చేసి తప్పుడు ప్రయత్నాలు చేయాలని మీరు చూస్తున్నారు. మీరు పురాణాల్లో కూడా చూస్తారు, ఒకరు అగ్నిస్త్రం వేస్తే ఒకరు మరొక అస్త్రం వేస్తారు. ఫైటింగ్లో రాజకీయాల్లో కూడా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఎవడైనా నీచమైన అస్త్రాలు వేస్తారా? బిలో ది బెల్ట్ ఇలాంటి నీచమైన అస్త్రాలు, ఇలాంటి తప్పుడు వార్తలు చేయటం, వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి 3 ఛానల్స్లో అవి చిత్రీకరించడం, అవి వేయటం, దీని మీద చర్చ పెట్టడం, ఇదే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పుట్టగతులు ఉండవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఏదేదో చెప్పు తీయాలి కాలు తీయాలి అని మాట్లాడుతున్నారు. చెప్పులు కాళ్ళుతో తన్నేటటువంటి రోజులు మరింతగా ముందున్నాయి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఒక అహంకారంతో, ఒక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు రాజకీయాల్లో. నేను మనవి చేస్తున్నా, పోలవరం గురించి మాట్లాడదలుచుకున్నారా రండి, మాధవ్ గురించి మాట్లాడదలుచుకున్నారా రండి, దేని గురించి మాట్లాడదలుచుకున్నా శాసనసభలో రండి చర్చిద్దామని మనవి చేస్తున్నా. దానికైతే రాడు, శాసనసభకు రాడు. ఎవరో ద్రౌపది ముర్ముకి ఓటేయడానికైతే శాసనసభకు వస్తాడు, చర్చకైతే శాసనసభకు రాడు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రానప్పుడు ఎంత నీచంగా మాట్లాడారు మీరు. ఇవాళ మాత్రం శాసనసభ రాకుండా తప్పుకు తిరిగి రోడ్ల మీద ఏదేదో ఉపన్యాసాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.